సాక్ష్యాలు లేకుండా ఎవరికి దొరకకుండా తలుపులు పగలగొట్టి దొంగతనాలు చేయడంలో పెద్ద కిలాడి సార్ వీడు. దుండపోతా దుండపోతా ఒక దొంగని పొగడతాం ఏంటి? ఉద్యోగం మార్చుకో. వీరభద్రం కొడుకు పెద్ద దండత అవుతాడన్నా. మంత్రి గారిని మీటే దండయ్యాలి. ఇప్పుడు చూడటం వీలు కాదు, ఆయన బిజీగా ఉన్నారు, వెళ్ళండి. ఏ అటు చూడవయ్యా, ఒక మామూలు ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఇప్పుడు మంత్రి అయ్యారు. అందుకే ఊరు తరపున ఒక దండేసి మర్యాద చేద్దామని వచ్చాం. ఓట్లు అడిగేటప్పుడు ఒక్కొక్క ఇల్లు ఎక్కి దిగుతున్నారు, ఓట్లు వచ్చాక మమ్మల్ని ఇలా నడి రోడ్డు నిలబెడుతున్నారు. వాటి పైకి పంపించు. ఉంది వాడు తిక్క తిక్కగా వాగుతాడు, ఎందుకన్నా మంచిది వీడియో తీస్తాను. చెప్పండి కొట్టండి అయ్యా. ఏంటి మంత్రి గారు, మొహం దయ్యం కొట్టినట్టు వాచిపోయి ఉంది. అనుకుంది ఏదో జరిగినట్టు టెన్షన్ కనిపిస్తుంది. మంత్రికి రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడే టెన్షన్ ఉండాలి, ఉంటుంది. సంబంధం లేకుండా కొడుతున్నారంటే ప్రజలు చెప్పండి కొట్టేశారు. ఇక నేను బయలుదేరుతాను సార్. డిఎస్పీ సార్, మీ సెల్లో కెమెరా ఆన్ అయింది, ఆఫ్ చేయండి సార్, బ్యాటరీ లో అవుతుంది. వస్తాను సార్. ఏంటి మీ ఫోన్ చేయకుండా పక్కడ ఫోన్ చేశాడని చూస్తున్నారా? కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి మీ ఫోన్ చేస్తే అది రేపు విట్నెస్ అవుతుంది కదా. మా ఇంట్లో చెప్పులు వేసుకుని మా నాన్న కూడా రారు. పోలీసు వాళ్ళు బూట్లతో పూజగా దాకా వచ్చేలా చేసావు కదా. పీక్తావురా ఇప్పుడు. మా ఇంట్లో నువ్వు పెట్టావే 4 లక్షల రూపాయలు దొంగ నోట్లు, ఆ డబ్బు ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది. ఎందుకు అనవసరంగా చప్పట్లు కొడుతున్నారని అడిగావుగా? డబ్బు పెట్టేసావని సిగ్నల్ ఇవ్వడానికే. నువ్వు పంపించింది పోలీస్ డిపార్ట్మెంట్, స్టేట్ బోర్డు, కానీ నేను పంపిస్తుంది యాంటీ కరప్షన్, సిబిఐ, సెంట్రల్ బోర్డు. టఫ్ సిలబస్, ప్రశ్నలు అవి కొంచెం బ్రిలియంట్ గా ఉంటాయి. యజమాని నుంచి వాళ్ళు బయలుదేరి చాలా సేపు అయింది. నీ వల్ల అయితే వెతికి కనిపెట్టు. ఏంటి మంత్రి ఈ పాటికి నీ ఇల్లు కార్పొరేషన్ లెట్టిన్ లాగా కంపు కొడుతూ ఉండాలి. చిన్న మార్పు, నేను పెట్టింది నీ ఇంటి లోపల కాదు, బయట నుంచి ఉన్న నీ బయట కార్. చెప్పరా, చెప్పంటావా? నీలాంటి నీచులు కొంతమంది పెళ్ళానికి తెలియకుండా దాచుకుంటారే అక్కడ. పిల్లలకి తెలియకుండా ఏం దాచుకుంటారు? నమస్కారం అయ్యా, నేను మున్సిపాలిటీ నుంచి వస్తున్నాను. మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని ఫోన్ వచ్చింది, అందుకే జయ్య గారు పంపించారు సార్. ఎక్కడ కొట్టాలండి? 1000 దోమలు నా బండిని బోర్లా పడేసి పక్కన తోపుకుపోయాయి, వెళ్ళి కొట్టండి. ఏంటి మంత్రి, నేను ఫోన్ చేసింది యాంటీ కరప్షన్ కో, సిబిఐ కో కాదు, మున్సిపాలిటీకి. వాళ్ళు తెచ్చిన మందుని ఏ పాపం ఎరగని పురుగులు కొట్టడం మానేసి అన్ని పాపాలు చేస్తే నువ్వు తాగి చావు. 64వ పిల్ల కొడుకు గంటలో నాకు పిచ్చి పడించాడు.